నిన్న మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో ఏ ఫోన్ కోసం మీరు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఒక పోల్ అయితే కండక్ట్ చేస్తాను. దానిలో చాలామంది పోకో F2కి అయితే ఓటింగ్ అయితే ఇచ్చారు. సో ఓటేసిన వాళ్ళలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేసరికి పోకో F2కి కొట్టేశారు. సో వాళ్ళ వీడియోలో మనం పోకో F2 గురించి మాట్లాడదాం. పోకో F2 అసలు ఇండియాకి ఎప్పుడు వస్తుంది, ఏ ప్రైస్లో వస్తుంది, ఏ స్పెసిఫికేషన్తో వస్తుంది, దాని గురించే నేను ఇవాళ ఈ వీడియోలో మొత్తం నేను మాట్లాడబోతున్నాను. సో అవన్నీ తెలుసుకోవాలంటే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తున్నాను నా పేరు నిహేమియా, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం పోకో F1 గురించి మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు మనకి పోకో F1 ఏదైతే వచ్చిందో అది రెడ్మీ ఏదైతే ఫ్లాగ్షిప్ ఉందో, షామీ ఫ్లాగ్షిప్ ఫోన్ ఏదైతే ఉందో, Mi 8 అనే ఒక ఫ్లాగ్షిప్ని లాంచ్ చేశారు. సో దాన్ని అయితే వాళ్ళు ఇండియాకి అయితే తీసుకురాలేదు. సో సేమ్ కొన్ని విషయం దాని స్పెసిఫికేషన్స్ మ్యాచ్ చేసి పోకో F1 అయితే తీసుకొచ్చారు. దానిలో ఉన్న 845 ప్రాసెసర్ పోకో F1లో ఇచ్చారు. సంథింగ్ సోనీ సెన్సార్ అయితే దేనిలో రెడ్మీ Mi 8లో ఏదైతే వాడారో అదే మనకి పోకో F1లో కూడా వాడారు. ఫ్రంట్ కెమెరా కూడా Mi 8లో ఏదైతే ఉంటుందో సేమ్ ఫ్రంట్ కెమెరా మనకి పోకోలో కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏదైతే రెడ్మీ Mi 9 లాంచ్ అయిందో, Mi 9 లాంచ్ అయింది కదా, సో దాని స్పెసిఫికేషన్స్ని అండ్ ఇప్పుడు ఈ మే నెలలో లాంచ్ కాబోతున్న రూమర్ డేట్ ప్రకారం May 13th లాంచ్ కాబోతున్న రూమర్స్ అయితే ఉంది చైనాలో రెడ్మీ ఎక్స్ వచ్చేసరికి. సో వీటి రెండు స్పెసిఫికేషన్స్ని మనమైతే ఇప్పుడు కలిపి మనకి పోకో F2 ఎలా వస్తుందని అయితే మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో అయినా రావచ్చు. రెడ్మీ ఎక్స్ని బట్టి చూసుకుంటే రెడ్మీ ఎక్స్సరికి మనకి పాపప్ కెమెరా మెకానిజంతో వస్తుంది, ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. అదే Mi 9 చూసుకుంటే మనకి Mi 9 చూసుకుంటే వాటర్ డ్రాప్లెట్ నాచ్ ఉంది, యూ షేప్ నాచ్. సో వీటన్నిటిలో ఏది వస్తుందో, దేంతో వస్తుందో కన్ఫ్యూజన్. నేనైతే పాపప్ కెమెరాతోనే వస్తుందని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే రియల్మీ ఎక్స్ కూడా పాపప్ కెమెరా ఫోన్ ఒకటి అయితే తీసుకురాబోతుంది చైనాలో. దాన్ని అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇండియాకి అయితే తీసుకొస్తారు, ఎందుకంటే Realme 3 Pro మీద లీక్స్ వచ్చినాయి కాబట్టి. నేను దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో నేను చేశాను, ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఇక్కడ కాస్ట్లో వేసిన అక్కడి నుంచి మీరు ఆ వీడియో చూడొచ్చు. సో ఆ వీడియో చూస్తే రియల్మీ ఎక్స్ అండ్ ఎక్స్లెట్ గురించి మీకు ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుస్తాయి. రియల్మీ ఎక్స్ ఎట్లో పాపప్ కెమెరా మెకానిజం తోటి కానీ ఇండియాకి ఫోన్ తీసుకొస్తే ఖచ్చితంగా పోకో F1 కూడా వీళ్ళు పాపప్ కెమెరా మెకానిజం తోటి తీసుకొస్తారు. అండ్ అట్లాగే OnePlus 7కి పోటీగా, OnePlus 7లో మనకి ఓన్లీ వాటర్ డ్రాప్లెట్ నాచ్ ఉంటుంది, అదే OnePlus 7 Pro లో చూసుకుంటే మనకి పాపప్ కెమెరా ఉంటుంది. సో OnePlus 7 Pro లో పాపప్ కెమెరా ఉంది, OnePlus 7లో లేదు. మేము పోకో F2లోనే తీసుకొచ్చాం, తక్కువ ప్రైస్ కింది తీసుకొచ్చామని చెప్పడానికైనా కానీ వీళ్ళు పోకో వాళ్ళు అయితే పాపప్ కెమెరా తీసుకొస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ డిస్ప్లే గురించి చూసుకుంటే 6.39 ఇంచ్ HD+ డిస్ప్లే. సో ఇది సూపర్ ఆమ్లెట్ స్క్రీన్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను, ఆమ్లెట్ స్క్రీన్ ఉంటుంది అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే Mi 9లో మనకి ఆమ్లెట్ స్క్రీన్ ఉంది. అట్లాగే ఏదైతే రూమర్డ్ రెడ్మీ ఎక్స్ ఉందో దానిలో కూడా మనకైతే ఆమ్లెట్ స్క్రీన్ అయితే ఉంది, 6.39 ఇంచెస్ది. సో స్క్రీన్ గురించి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో, బిల్డ్ క్వాలిటీ వీళ్ళైతే ఖచ్చితంగా చేంజ్ చేస్తారు, ఎందుకంటే మనకి ప్రీవియస్ జనరేషన్ పోకో F1 ఏదైతే ఉందో అది బిల్డ్ క్వాలిటీ దానికి మైనస్ పాయింట్ అనమాట. బిల్డ్ క్వాలిటీ చూసే దాన్ని చాలామంది కొనలేదు, బిల్డ్ క్వాలిటీ అండ్ Wi-Fi 1 సపోర్ట్ లేకపోవటం. సో ఈసారి ఖచ్చితంగా పోకో అయితే బిల్డ్ క్వాలిటీని అయితే చేంజ్ చేస్తుందని నేను అయితే ఆశిస్తున్నాను. అండ్ ప్రాసెసర్ అయితే మనకు తెలిసిందే, సో కన్ఫామ్గా మనకి 855 ప్రాసెసర్ తీసుకొస్తుంది, ఎందుకంటే అది ఈ జనరేషన్ 855 ప్రాసెసర్. సో OnePlus 7 and 7 Pro లాంచ్ అయిన తర్వాత వాటి ప్రైస్ని బట్టి మనకి పోకో F2 అయితే వస్తుంది. వాటికంటే కాంపిటేటివ్ ప్రైస్లో పోకో F2 అయితే తీసుకొస్తుంది. కనీసం వీళ్ళు 10,000 అయినా OnePlus 7 కంటే తక్కువ పెడతారని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ కెమెరాస్ గురించి చూసుకుంటే పోకో F2లో మనకి ఏదైతే మనకి రెడ్మీ K20 Pro అని ఉంది కదా, సో K20 Pro అని X20 Pro అని మనకైతే బయటకు అయితే వచ్చినాయి. సో వీటిలో బయటకు వచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం చూసుకుంటే రెడ్మీ X20 Pro ఏదైతే ఉందో దానిలో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. అదే X20 Pro అంటే రెడ్మీ ఎక్స్ని మనకి పోకో F2 అయితే ఇండియాకి తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి కెమెరాస్ వచ్చేసరికి ఇక్కడ పోకో F2లో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్ సెన్సార్ వచ్చేసరికి మనకు తెలిసిందే సోనీ IMX586 48 MP సెన్సార్ అయితే వీళ్ళైతే ఖచ్చితంగా తీసుకొస్తారు. స్పెసిఫికేషన్ షీట్ మనకి ఏదో స్టిక్కర్ ఉందో దాని మీద కూడా వీళ్ళు 48 MP అని అయితే చెప్తున్నారు. అండ్ మిగతా రెండు కెమెరాస్ వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి టెలిఫోటో లెన్స్, ఇది రూమర్డ్గా మనకి 8 MP టెలిఫోటో లెన్స్ అండ్
13 MP wide angle lens ఉండొచ్చని మనకైతే rumours అయితే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా సంగతి తీసుకుంటే ముందే చెప్పాను ఇది పాపు కెమెరా తోటి రావచ్చు. సో పాపు కెమెరా తోటి వస్తే 32 MP తోటి అయితే ఇది వస్తుంది. సో పాపు కెమెరా కానీ 32 MP కానీ లేదంటే 20 MP కానీ మనం అయితే చెప్పలేము. సో దేనిలో అయినా రావచ్చు. మొన్నటిదాకా 24 MP వస్తుందని కూడా న్యూస్లో అయితే వచ్చినాయి. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మనకి దీనిలో 4000 mAh బ్యాటరీ అయితే ఉంది. 27 W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఏదైతే షీట్లు మనకు బయటకు వచ్చినా అక్కడ మనకి 27 W అయితే కనిపిస్తుంది. చైనా లాంగ్వేజ్ ప్రకారం చూస్తుంటే అక్కడ 27 W అనే ఉందన్నమాట. అండ్ పోకో F1లో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. పోకో F2లో కూడా వీళ్ళైతే 3.5 హెడ్ ఫోన్ జాక్ని అయితే వీళ్ళైతే మిస్ చేయరు అనే నేను అనుకుంటున్నాను. 3.5 హెడ్ ఫోన్ జాక్ లేకపోతే మనకి MI8 కూడా అక్కడ ఎవరు కొనలేదు. మెయిన్ దానికి బ్యాటరీ అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్. సో దీనిలో వీళ్ళైతే ఖచ్చితంగా 3.5 హెడ్ ఫోన్ జాక్ తీసుకొస్తారు. ఎందుకంటే అక్కడ OnePlus లో 3.5 జాక్ అయితే ఉండదు. సో దాన్ని టీస్ చేయడానికి OnePlus కి పోటీ ఇవ్వడానికైనా వీళ్ళైతే 3.5 జాక్ని అయితే తీసుకొస్తారు. సో ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది. అండ్ ఈ రెండు ఫోన్స్ వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి అయితే వస్తున్నాయి. సో ఏదైతే K20 Pro ఉందో ఇది రియల్మీ ఎక్స్ కాంపిటీషన్. ఇండియాకి తీసుకొస్తామని ఒక ట్వీట్ అయితే పెట్టారు. 730 ప్రాసెసర్ తోటి ఇండియాకి ఒక ఫోన్ తీసుకొస్తున్నాం అని చెప్పి మను కుమార్ జీ అని అయితే. సో ఈ K20 Pro మనకి ఇండియాలో 730 ప్రాసెసర్తో వచ్చే ఫోన్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది కానీ ఒకవేళ ఇండియాకి వస్తే ఇది 20,000 అండర్లోనే తెస్తారు. రియల్మీ ఎక్స్ కాంపిటీషన్కి అయితే తెస్తారు. అండ్ పోకో F2 వచ్చేసరికి మనకు OnePlus 7 కాంపిటీషన్. సో ఇది ఖచ్చితంగా 25,000 అయితే ఇది మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 20,000కి మనకి 845 ప్రాసెసర్ని అయితే లాంచ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ పాపు కెమెరా ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్ తెస్తున్నారు కాబట్టి నేనైతే 25,000లో పోకో F2 అయితే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ పోకో F2 గురించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో షేర్ చేయండి. ఇట్లాంటి టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇట్లాంటి టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను మీకోసం ఎంతో తీసుకురాబోతున్నాను. సో ఈ వీడియోకి అయితే ఎంత నెక్స్ట్ వీడియో వస్తాను. దిస్ నేమ్ యా సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.